లోకేష్ శివగలం పాదయాత్ర నెల్లూరు జిల్లాలోకి ప్రవేశించడంతో ఉమ్మడి నెల్లూరు జిల్లాలో టీడీపీ స్పీడ్ పెంచింది. ఎన్నడూ లేని విధంగా అటు ఆనం రామనారెడ్డి, ఇటు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి ఇళ్లకు వెళ్లి వారిని పార్టీలోకి ఆహ్వానించడంతో పాటు అటు ఆత్మకూరు, ఇటు నెల్లూరు గ్రామీణంలో లోకేష్ పాదయాత్ర విజయవంతానికి ఆ ఇద్దరు ఎమ్మెల్యేలకు బాధ్యతలు అప్పగించారు. దాంతో స్తబ్దుగా ఉన్నటువంటి టీడీపీ శ్రేణులు, ఆనం కోటమిరెడ్డి అభిమానుల్లో నూతన ఉత్సాహం నింపినట్లయింది. మంగళవారం మరిపాడులోని లోకేష్ పాదయాత్ర ప్రవేశించగానే టీడీపీ సత్తా ఏంటో నిరూపించుకున్నట్లయింది. ఇప్పటి వరకు ఏ జిల్లాలో కనిపించినంత కేడర్ నిన్న అక్కడ కనిపించడంతో ఇది టీడీపీకి ఒక బూస్ట్ లాంటిదే. రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే అనేందుకు ఆ నేతల కలయిక, పార్టీలో చేరికలు అన్ని చకచకా జరిగిపోయాయి. ఇదంతా ఒకటైతే నెల్లూరు రూరల్లో స్లో పాయిజన్లా ఆదాల ప్రభాకర్ రెడ్డి తన పట్టు సాధించేందుకు వ్యూహాలు పన్నుతున్నారు. ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డిని విభేదించిన నేతలు క్యాడర్ను తన వైపు తిప్పుకోవడంలో ఇప్పటికే సఫలీకృతమయ్యారు కూడా. అనారోగ్యంతో ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్న టీడీపీ జిల్లా అధ్యక్షుడు షేక్ అబ్దుల్ అజీజ్ ఈ పాదయాత్రకు దూరమైనట్లేనని శ్రేణులు అంటున్నారు. అయితే అజీజ్ అనుచరులు మాత్రం పాదయాత్రలో పాల్గొంటూ అజీజ్ లేని లోటును పుడుతున్నారు. అజీజ్ లోకేష్ పాదయాత్రకు వెళ్ళకపోవడంతో పాటు రూరల్ బాధ్యతలను కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గిరిధర్ రెడ్డికి అప్పగించడంతో అజీజ్ అలకబోనారన్న గ్లోబల్ ప్రచారం జరుగుతుంది. ఎప్పటి నుండో రాజకీయ బద్ధశత్రువులుగా ఉన్న కోటమిరెడ్డి సోదరులు, అజీజ్లు ఇప్పుడు ఒకే పార్టీలో ఉండడం రూరల్లో కూడా ఆయన క్రేజ్ తగ్గుతుందని రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో బుధవారం ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి స్వయంగా అజీజ్ ఇంటికి వెళ్లి కలవడం, పరామర్శించడం చర్చనీయాంశంగా మారింది. అజీజ్ని కలవడం సాధారణమే అయినా దాని వెనుక కూడా ఆదాల వ్యయం ఏమైనా ఉందా, ఇంకేదైనా రాజకీయ ఆంతర్యం ఉందా అనే చర్చ ఇప్పుడు వైసీపీ టీడీపీలో మొదలైంది. కొద్ది రోజులు ఆగితే దీనికి ఒక సమాధానం దొరుకుతుందేమో వెచ్చి చూడాలి.